నీతి కథలు టీవీ పరోపకారి. ఒక ఊరిలో రామయ్య అనే ఒక వ్యక్తి నివసిస్తూ ఉండేవాడు. రామయ్య చాలా మంచివాడు. ఎప్పుడు ఎవరికో ఒకరికి సహాయం చేస్తూ ఉంటాడు. జీవితంలో సహాయం చెయ్యలేని రోజుని వృధాగా భావించేవాడు. అతని మంచితనాన్ని చూసి ఊరి వాళ్లంతా నవ్వుకుంటూ ఉండేవారు. ఇదిగో లక్ష్మి, ఇవాళ నేను ఉపవాసం ఉండాలి అనుకుంటున్నాను. అలా అని వంట చేయడం మానకో. మన పక్కింట్లో ఒక కూలివాడున్నాడుగా, పాపం అతని భార్య పుట్టింటికి వెళ్ళిందంట. అతనికేమో వంట రాకపోయింది. నిన్నటినుండి పాపం పస్తులున్నాడంట. నా కోసం వండిన భోజనమేదో అతనికి పెట్టొచ్చుగా. బాగుందండి, నేను ఎన్నో ఏళ్లగా మీతో కాపురం చేస్తున్నాను. మీరెలాంటి వారు, మీ బుద్ధి ఎలాంటిదో నాకు బాగా తెలుసు. పేదరికం కారణంగా అతని భార్య అతన్ని వదిలిపెట్టి తన పుట్టింటికి వెళ్ళిపోయింది. అప్పట్నుండి మంచినీళ్లు కూడా ముట్టకుండా అలా దిగులుగా ఉన్నాడు ఆ అబ్బాయి. ఇవన్నీ నాకు తెలియదనుకున్నారా? అయినా మీరెప్పుడైనా జీవితంలో ఒక్కసారైనా ఉపవాసం ఉన్నారా? మీ ఆకలేమిటో నాకు తెలీదా? అయినా ఆ అబ్బాయికి భోజనం పెట్టాలి అనే ఆలోచన కారణంగానే కదా మీరు ఉపవాసం ఉంటాను అని అంటున్నారు. నిజమేనా? అవును లక్ష్మి, నాకు ఇతరులకు సహాయం చెయ్యాలన్న కోరిక చాలా బలంగా ఉంటుంది. కానీ మన ఇంటి పరిస్థితిని కూడా ఆలోచించాలిగా. ఉన్న ఒక్కగానొక్క కూతురిని చదివిస్తూ ఉన్నాను. రేపో మాపో పెళ్లి కూడా చెయ్యాలని నిర్ణయించుకున్నాను. ఎంతో కష్టపడి రూపాయి రూపాయి దాస్తూ ఉన్నాను. ఇలాంటి సమయంలో మరొకరికి భోజనం పెట్టాలి అన్నా మనం 2-3 సార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితిలో ఉన్నాం. మరొకరికి భోజనం పెట్టాలి అంటే మనలో ఒకరు పస్తులతో ఉండాలి. అందుకే నేను ఉపవాసం ఉంటున్నానని చెప్పాను. ఎంత మంచి మనసండి మీది. ఇతరులకు భోజనం పెట్టడం కోసం మీరు ఉపవాసం ఉండడానికి కూడా సిద్ధపడ్డారు. ఆ దేవుడు మీకు మంచే చేస్తారండి. మన కూతురికి మీకు కూడా మంచే చేస్తారు, చూస్తూ ఉండండి. అలా లక్ష్మి తన భర్త అయిన రామయ్యని పొగుడుతుంది. అలా రామయ్య తన పక్కింట్లో పస్తులతో ఉన్న కూలిని పిలిచి కడుపు నిండా భోజనం పెడతాడు. అలాగే తన వద్దున్న కొంత డబ్బుని అతనికిస్తాడు. ధైర్యం చెప్పి ఇంటికి పంపుతాడు. అలా రామయ్య ఊర్లో ఎవరో ఒకరికి సహాయం చేస్తూ తన జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. అంతేకాదు, ఊరిలో ఎప్పుడు చెట్లను నాటుతూ ఉంటాడు. ఇలా ఈ చెట్లని నాటుతూ ఉంటే ప్రకృతికి సేవ చేసినట్టుగా ఉంటుంది, మనసుకి ఎంతో హాయిగా కూడా ఉంటుంది అంటూ రామయ్య చెట్లను నాటుతూ ఉండగా అదే ఊరిలో ఉండే వీరయ్య అనే వ్యక్తి రామయ్యతో ఇలా అంటాడు. ఏంటి, మామిడి విత్తనాలు వేస్తున్నారా? ఏదైనా ఉపయోగపడే పని చెయ్యొచ్చుగా. మీకు చూస్తే బాగా వయసైనట్టుంది. అలాంటిది మీరిలా మామిడి చెట్లు నాటితే అవి మీకెలా ఉపయోగపడతాయి? ఈ విత్తనాలు పెరిగి చెట్టు అవ్వాలంటే అబ్బో చాలా కాలమే పడుతుంది. ఆ రకంగా చూసుకుంటే మీరిప్పుడు చేస్తున్న పని మీకు ఏ విధంగానూ ఉపయోగపడదు. మనం చేస్తూ ఉన్న ప్రతి పని మనకి ఉపయోగపడాల్సిన పని లేదు. భవిష్యత్తులో ఎవరికో ఒకరికి ఉపయోగపడినా సరే మనకి ఆ పుణ్యం వస్తుంది. ఈ విత్తనం భవిష్యత్తులో నాకు మాత్రమే ఉపయోగపడుతుందని నేను అనుకోవటం లేదు. ఆ సమయానికి నేను ఈ భూమిపై ఉంటానో లేదో నాకు కూడా తెలీదు. కానీ ఎవరో ఒక బాటసారికి ఆకలిని తీరిస్తే అంతే చాలు. అలా రామయ్య వీరయ్యతో చెప్తాడు. కానీ వీరయ్యకి మాత్రం రామయ్య చెప్పిన విషయం ఏమర్థం కాదు. ఏది ఏమైనా మీరు చాలా తెలివి తక్కువ వారండి. మనం ఏది చేసినా మనకి మన కుటుంబానికి ఉపయోగకరంగా ఉండాలి. అలా లేకుండా మీలా ఖాళీగా ఉంటూ చెట్లను నాటుతూ నలుగురికి సహాయం చేస్తూ ఉంటే ఏదో ఒకరోజు మీకు కటికమైన దరిద్రం వస్తుంది. చూస్తూ ఉండండి, ఆ క్షణంలో మీకు ఎవ్వరూ సహాయపడరు. అప్పుడు అర్థమవుతుంది మీకు ఒకరికి సహాయం చేయడం ద్వారా మనకు ఎన్నిబ్బందులొస్తాయో అని. అలా వీరయ్య రామయ్యతో చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. వీరయ్య చాలా తెలివైనవాడు. ఎవరికైనా ఒక్క రూపాయి ఇవ్వాలన్నా 100 సార్లు ఆలోచించే వ్యక్తి. వీరయ్య దృష్టిలో పరోపకార్యమైన రామయ్య ఒక మూర్ఖుడు. చూడు గౌరీ,
మన ఊరిలో ఉండే రామయ్య గారు ఎంత మూర్ఖులో, ఎప్పుడు చూసినా ఎవరికో ఒకరికి దానధర్మాలు చేస్తూ ఉంటాడు, తనకి ఉపయోగపడని చెట్లు నాటుతూ ఉంటాడు. అలా అని అతనేమైనా గొప్ప ధనవంతుడా అనుకుంటే అదీ కాదు. చిన్న పని చేసుకుంటూ తన కుటుంబాన్ని పోషించుకుంటూ ఉంటాడు. 25 ఏళ్ళొచ్చినా తన కూతురికి ఇంకా పెళ్లే చేయలేదు, అయినా ఆయనకు ఎలాంటి దిగులు లేదు. హరే, వేరొకరు విషయాలు మనకెందుకండి, ముందు మీరు భోజనం చేయండి. అలా వీరయ్య రామయ్యని చేతగాని వ్యక్తిగా పరిగణిస్తూ ఉంటాడు. అదే ఊరిలో ఒక వృద్ధ బ్రాహ్మణుడు ఉండేవాడు. అతని పేరు ఈశ్వరయ్య. ఈశ్వరయ్య అనారోగ్యంతో బాధపడుతూ ఉంటాడు. ఆ ఊర్లోని వ్యక్తులు ఈశ్వరయ్యకు సహాయం చేయాలని నిర్ణయించుకుంటారు. ఆ ఊరి పెద్దయిన రాఘవయ్య ఇలా అంటాడు. మా నాన్నగారి పాలనా కాలం నుండి నేను ఈశ్వరయ్య గారిని చూస్తూ ఉన్నాను. మన శివాలయంలో అర్చన నుండి అభిషేకం వరకు అన్నీ పనుల్ని ఆయనే దగ్గరుండి చూసుకునేవారు. ఊరంతా ఇంత సుభిక్షంగా ఉంది అంటే అందుకు కారణం ఆయన ప్రతిరోజు గుడిలో చేసే పూజలే. అలాంటిది ఈనాడు ఆయన చాలా అస్వస్థతకు గురయ్యారు. ఆయనకి మనమంతా సహాయం చేయటం ఎంతైనా అవసరం. ఊరివారైన మిమ్మల్ని నేను ప్రార్థిస్తూ ఉన్నాను, మీ వద్ద ఉన్న ఎంతో కొంత డబ్బుని విరాళంగా ఇవ్వండి. అలా రాఘవయ్య ఊరిలోని వారిని అడగడంతో ఊరి వాళ్ళంతా తమకు తోచిన డబ్బుని విరాళంగా ఇస్తూ ఉంటారు. ఇంతలో వీరయ్య ఇలా అంటాడు. కలికాలంలో ఎన్నో విడ్డూరాల్ని చూస్తూ ఉన్నాను, ఇదేమైనా కొత్త రకంగా అడుక్కునే పద్ధత? ఆయన కేవలం ఆయన పని అర్చకత్వాన్ని నిర్వహించాడు అంతేగా, ఊరికేమీ బాగు చేయలేదు. అతని బాధ్యత ఊరందరిది కాదు, కేవలం అతని పిల్లలది మాత్రమే. నేనెందుకు ఇవ్వాలండి డబ్బులు? మీరంతా మూర్ఖులు కాబట్టి ఇస్తున్నారు. నేను చాలా తెలివైనవాణ్ణి, నేనిలాంటి మోసాలకి అస్సలు లొంగను. అయినా నాకు ఈ ఊరి పెద్దపైన, అలాగే ఈ అర్చకునిపైన ఎందుకో అనుమానంగా ఉంది. డబ్బుని వీళ్ళు దోచుకోవడానికి ఇదేదో పథకం వేసినట్టుగా ఉంది ఇదంతా చూస్తుంటే. ఇదిగో వీరయ్య, నువ్వేదో తెలివైన వాడిగా అనుకుంటూ ఉన్నా, కాని నిజమైన మూర్ఖుడివి నువ్వే. గుడిలోని అర్చకులని ఈ విధంగా అవమానించటం చాలా తప్పు. ఏదైనా బాధ తమదాకా వచ్చేంత వరకు వారికి ఏమీ అర్థం కాదు. ఈ బాధ కూడా నీ ఇంటిదాకా వస్తే నీకప్పుడర్థమవుతుంది. అలా రాఘవయ్య మరియు ఊరు జనమంతా వీరయ్యని తిడతారు. కాని వీరయ్య మాత్రం వాటిని పట్టించుకోకుండా తన ఇంటికి తాను వెళ్ళిపోతాడు. ఇంతలో అక్కడికి రామయ్య వస్తాడు. మన ఊర్లోని అర్చకుల వారికి సహాయం చేద్దామని వచ్చాను. చూడండి ఈశ్వరయ్య గారు, నేను గొప్ప సంపాదనాపరుణ్ణేమీ కాదు, ఏదో నా వద్దున్న కొంత డబ్బుని మీకు విరాళంగా ఇస్తున్నాను. ఇదిగోండి ఈ డబ్బుని మీ వద్ద ఉంచండి, భవిష్యత్తులో ఏదైనా అవసరమైతే నన్ను అడగండి, నేనేదో ఒక రకంగా డబ్బుని మీకు ఏర్పాటు చేస్తాను. మనిషి అంటే రామయ్యలాగా ఉండాలి, అడక్కపోయినా వచ్చి విరాళంగా డబ్బులిస్తున్నాడు. అతనికి ఆ దేవుడు మంచి చెయ్యాలి. అలా ఊరి జనమంతా రామయ్యని పొగుడుతూ వీరయ్యని తిడుతూ ఉంటారు. వీరయ్యకి ఒక చిన్న పాప ఉండేది. ఆ పాప పేరు విశాలాక్షి. విశాలాక్షి అంటే వీరయ్యకి ఎంతో ఇష్టం. తన కూతురికి ఎలాంటి హాని జరగకుండా పువ్వుల్లో పెట్టి చూసుకుంటూ ఉండేవాడు వీరయ్య. అలా ఉండగా విశాలాక్షికి తీవ్రమైన అనారోగ్యం కలుగుతుంది. అదే ఊరిలో ఉన్న వైద్యుని వద్దకు పరుగు పరుగున విశాలాక్షిని తీసుకుని వెళ్తాడు వీరయ్య. మీ పాపకి వచ్చిన రోగం సాదాసీదా రోగం కాదు, ఎప్పుడో మన పూర్వీకులకు వచ్చేదంట ఇలాంటి రోగం. మా తాత ముత్తాతలు ఇలాంటి రోగాలకి వైద్యం చేసేవారట. ఎన్నో ఏళ్ల తర్వాత ఇలాంటి రోగాన్ని ఇప్పుడే చూస్తున్నాను. ఇప్పుడే గనక చికిత్స మొదలు పెట్టకపోతే మీ కూతురు మీకు దక్కదు. కాని ఈ వైద్యానికి చాలా ఖర్చవుతుంది, దాదాపు 100,000 రూపాయల వరకు అవుతుంది. ఎందుకంటే నేను ఈ వైద్యం కోసం ధైర్యం చేసి అడవిలోకి వెళ్ళి బాగా వెతికి కొన్ని మూలికలు తీసుకుని రావాలి. అది చాలా కష్టతరమైన పని. నేను గనక అడవిలోకి వెళ్ళగానే ఏ మృగం చేతిలో అయినా పడి చనిపోతే నా కుటుంబానికి ఎవరు దిక్కు? అందుకే నువ్వు 1,00,000 రూపాయల్ని నా కుటుంబానికి ఇవ్వు, అప్పుడు నేను వెళ్ళి మూలికలు తీసుకొస్తాను. అలా వైద్యుడు చెప్పడంతో
వీరయ్య ఆలోచనలో పడతాడు. డబ్బును ఎక్కడ్నుండి తీసుకుని రావాలో అర్థం కాక కుమిలిపోతూ ఉంటాడు. ఊరి జనాన్ని కొంత డబ్బివ్వమని అడగగా వాళ్ళు ఇలా, ఏంటి వీరయ్య ఇది, నువ్వు కూడా ఏదైనా డబ్బు సంపాదించడానికి కొత్త రకపు అడ్డదారినేమన్నా మొదలుపెట్టావా? అలా ఆశ్చర్యపోతూ చూడకు. ఈ మాటలు స్వయాన నీ నోటి ద్వారానే విన్నాను. అలా ఊరి జనమంతా వీరయ్యని తిట్టడం మొదలు పెడతారు. ఇంతలో విషయం తెలుసుకున్న రామయ్య 100,000 రూపాయలు తీసుకుని వీరయ్య వద్దకు వస్తాడు. ఇదిగో వీరయ్య, ఈ డబ్బును తీసుకో. ముందు నీ కూతురికి వైద్యం చేయించుకో. మీ వద్ద ఇంత డబ్బు ఎలా వచ్చింది? నేను ఈ డబ్బుని నా కూతురి పెళ్లి కోసం దాచాను. ఇప్పుడు పెళ్లి కంటే ఒకరి ప్రాణం నిలబడ్డమే ముఖ్యం. అందుకే ఈ డబ్బుని నీకిస్తున్నాను. నేను మిమ్మల్ని చాలా తప్పుగా అర్థం చేసుకున్నాను. మీరు ప్రతిసారి ఇతరులకి సహాయం చేస్తూ ఉంటే మీరు నాకు ఒక మూర్ఖుడిగా కనిపించారు. కానీ అదే మీరు ఇవాళ నాకు సహాయం చేస్తూ ఉంటే దేవుళ్లా కనిపిస్తున్నారు. మీరును నేనెప్పటికీ తీర్చుకోలేను అంటూ వీరయ్య రామయ్యకి ధన్యవాదాలు చెబుతాడు. అలా వీరయ్య ఆ డబ్బుని వైద్యునికివ్వడంతో అడవికి వెళ్ళి ధైర్యం చేసి కొన్ని మూలికలను తీసుకునొచ్చి పాపకి వైద్యం మొదలు పెడతాడు. ఈ కథలోని నీతేంటంటే, ఒకరికి సహాయం చేస్తే ఆ దేవుడు తప్పక మనకు కూడా సహాయం చేస్తాడు. అపకారికి కూడా ఉపకారం చేయగలిగిన వాడు అసలైన పరోపకారి. ఉచితం అనుచితం. పూర్వం అంకుల రాజ్యం అని ఒక రాజ్యం ఉండేది. ఆ రాజ్యాన్ని రామరాజు అని ఒక రాజు పాలించేవాడు. ప్రజలకు సుపరిపాలన అందించి రాజ్యాన్ని శాంతి భద్రతలతో సస్యశ్యామలంగా ఉంచడంలో రామరాజుకి ఎనలేని పేరు ప్రఖ్యాతులుండేవి. రామరాజ్యంలో ప్రజలు రోజు కష్టపడుతూ అందుకు తగిన శ్రమఫలాలను సంపాదించుకుంటూ ఎప్పుడూ సుఖ సంతోషాలతో హాయిగా ఉండేవారు. రామరాజుకు కర్ణ, రమణ అనే ఇద్దరు కొడుకులుండేవారు. రామరాజుకి వయసు మీద పడడంతో రామరాజు తర్వాత ఉన్నత రాజ్యాన్ని పాలించే రాజు కోసం ప్రజలు ఎదురుచూసేవారు. ఒకరోజు రామరాజు తన రాజమందిరంలో అత్యంత సన్నిహితులతో సమావేశం ఏర్పాటు చేస్తాడు. మహారాజా, ఈ సమావేశం ఏర్పాటు చేయటం వెనుక ఆంతర్యమేంటి? అందరికీ తెలిసిందే కదా మంత్రివర్య, రోజు రోజుకి మేము వయోభార సమస్యతో రాజమందిరానికే పరిమితమవుతున్నా. ఇది ఇలాగే కొనసాగితే పరిపాలన గాడి తప్పే ప్రమాదం ఉంది. అవును మహారాజా, ప్రజలు కూడా తమరి తరువాత కాబోయే రాజుగారి కోసం ఎదురుచూస్తున్నారు. ఇంకా ఆలస్యం చేయకుండా వెంటనే తదుపరి రాజు కోసం చర్యలు చేపట్టాలి మంత్రివర్య. అటులని మహారాజా, మీ తదుపరి కార్యాచరణ ఏమిటో మాకు తెలియచేయండి. మాకున్న 2 కుమారుల్లో ఎవరిని మహారాజు చెయ్యాలి అన్నదే ఇప్పుడు మా ముందున్న అతిపెద్ద సందేహం. 2 ఇంచుమించు ఒకే వయసులో ఉన్నారు. మరి ఎవరిని మహారాజుగా ప్రకటించాలి? ఇది పెద్ద చిక్కే మహారాజా. మీ పెద్ద కుమారుడు కన్నని మహారాజుగా ప్రకటిస్తే చిన్న కుమారుడు రమణకి కోపం వస్తుంది. చిన్న కుమారుడు రమణని మహారాజుగా ప్రకటిస్తే పెద్ద కుమారుడు కర్ణకి కోపం వస్తుంది. ఎవరికీ కోపతాపాలు లేకుండా 2 సమంజసంగా ఉండేలా సరైన పరిష్కారం కోసం మేము ఎన్నో రోజులుగా ఆలోచిస్తున్నాం. మరి ఏ నిర్ణయం తీసుకున్నారు మహారాజా? ఇది నిర్ణయించాల్సింది మేము కాదు మంత్రివర్య, ప్రజలే తమ తదుపరి మహారాజు ఎవరో నిర్ణయిస్తారు. ఆశ్చర్యంగా ఉందే, ప్రజలే తమ మహారాజు ఎవరో నిర్ణయిస్తారా? అదెలా సాధ్యం మహారాజా? సాధ్యమే మంత్రివర్య. ఒక నిర్ణీత సమయం వరకు, అనగా వచ్చే 5 సంవత్సరాలకు గాను మహారాజ సింహాసనం కోసం
ఇద్దరు కుమారులు పోటీ పడతారు. తమ తమ గెలుపు కోసం ప్రజల వద్దకు వెళ్ళి వారి వారి పరిపాలనా కార్యాచరణతో ప్రచారం చేస్తారు. ప్రజలు ఎవరి మాటలకు మంత్రముగ్ధులై ఓట్లు వేస్తారో వారే గెలుస్తారు. గెలిచిన వారు తదుపరి రాజుగా మహారాజ సింహాసనం అధిష్ఠిస్తారు. మహారాజా, మీ నిర్ణయం అందరికీ ఆమోదయోగ్యంగా ఉంది. తక్షణమే అమలు చేసే పనిలో ఉంటాం. వెంటనే ఇద్దరు కుమారులను పిలిపించండి అని చెప్తాడు. మహారాజా ఆజ్ఞ మేరకు కర్ణ, రమణ ఇద్దరు కుమారులను పిలిపిస్తారు. వచ్చిన వారితో మహారాజు గారు అంతా వివరిస్తారు. అప్పుడు ఇద్దరు కుమారులు అందుకు సమ్మతమే అని ఒప్పుకుంటారు. వెంటనే రణరంగంలోకి దూకి ఎవరి ఆలోచనలతో వాళ్ళు ప్రజల వద్దకు వెళ్ళి తమ తమ పరిపాలనా కార్యాచరణతో ప్రజల ఆశీర్వాదం కోసం ప్రచారం మొదలు పెడతారు. ముందుగా పెద్ద కుమారుడు. ప్రజలారా, మేము కనుక మహారాజ సింహాసనాన్ని అధిష్ఠిస్తే ప్రతి మనిషికి పని కల్పిస్తాం. ప్రతి కుటుంబానికి వ్యాపారం చేసుకోవటానికి తగిన సహకారం అందిస్తాం. ప్రతి ఇంటిని అభివృద్ధి పథంలో తీసుకుని వెళ్తాం అని నిస్వార్థంగా రాజ్యాన్ని అభివృద్ధి చేసే హామీలిస్తాడు. అన్ని విన్న ప్రజలు చిన్న కుమారుడు రమణ ఏం చెప్తారు అని ఎదురు చూస్తారు. ప్రజలారా, మీరే కనుక తదుపరి మహారాజుగా మాకు అవకాశం కల్పిస్తే మేము అందరినీ కోటీశ్వరులను చేస్తాం. ప్రతి మనిషికి ఎకరా భూమిని ఉచితంగా ఇస్తాం. ఉండటానికి అందరికీ అనుకూలమైన ఇల్లు వాకిలి ఇస్తాం అని అభివృద్ధికి దూరంగా దురాశతో ఎవరికి వారు ఎదిగిపోయే స్వార్థపూరిత హామీలన్నీ ఇస్తాడు. అన్ని విన్న ప్రజలు ఇద్దరి ఆలోచనలను పరిగణలోకి తీసుకుంటారు. రాజ్యాభివృద్ధి కన్నా ఎవరికి వారు ధనవంతుడు కావడమే ముఖ్యమనుకుని నిస్వార్థంగా హామీలిచ్చిన పెద్ద కుమారుని కరణ కాకుండా స్వార్థపూరిత హామీలిచ్చిన చిన్న కుమారుడు రమణని గెలిపిస్తారు. చివరికి అంకుర రాజ్యానికి తదుపరి రాజుగా చిన్న కుమారుడు రమణ సింహాసనాన్ని అధిష్ఠిస్తాడు. చెప్పినట్టే ప్రతి ఒక్కరిని కోటీశ్వరుని చేస్తారు. ఒకరోజు సమావేశ మందిరంలో, మహారాజా, మీరు హామీ ఇచ్చినట్టే ఖజానాలో ఉన్న ధనవంతా తీసి అందరినీ కోటీశ్వరులు చేసి రాత్రికి రాత్రే ధనవంతులుగా మార్చేశారు. అందుకు ఆనందించాల్సింది పోయి ఎందుకో సందేహపడుతున్నారు ఏంటి మంత్రివర్య? ప్రభు, డబ్బు అంటే ఎలానో ఇచ్చేశాము. ఇప్పుడు ప్రజలందరూ ఎకరా భూమి, శాశ్వత నివాసము అడుగుచున్నారు. అందులో ఆలోచించాల్సింది ఏముంది మంత్రివర్య? మన రాజ్యంలో ఉన్న భూములన్నీ ప్రజలకు పంచిపెట్టి మిగిలిన భూమిలో అందరికీ శాశ్వతంగా ఉండేలా స్థిర నివాసం కట్టించాల్సిందిగా ఆదేశిస్తున్నాను అని చెప్పడంతో ఉన్న భూములన్నీ ప్రజలకు పంచిపెట్టి మిగిలిన వాటిలో అందరికీ ఇల్లు కట్టిస్తారు. దాంతో రాజ్యంలోని ప్రజలందరూ ధనవంతులుగా మారిపోతారు. ఎవరు ఏ పని చేయకుండా తింటూ ఖాళీగా కూర్చుంటారు. దాంతో అందరూ బద్ధకస్తులైపోయి పంటలు పండించడానికి, పని చేయడానికి ఎవ్వరూ ఉండరు. ఆహార ధాన్యం కొరత ఏర్పడి వాటిని కొనాలంటే ఉన్న ధనం సరిపోదు. ఒకరోజు సంతకు వెళ్లిన రంగయ్య, మాకు మరచెంబు నిండా పాలు కావాలి, ఎంత ఖర్చవుతుందో చెప్పండి. మరసెంబు పాలకుగాను ఆ బస్తా బంగారం ఖర్చవుద్ది అని చెప్పగా ఆ కొన్ని పాలకు బస్తా బంగారమిచ్చి పాలు తీసుకుని వెళ్తాడు. కొన్ని రోజులకు మరలా వస్తాడు. మాకు మరచెంబు పాలు కావాలి, అందుకు 10 బస్తాల బంగారం ఖర్చవుతుంది అని చెప్పడంతో రంగా వెళ్ళి ఎడ్ల బండిలో 10 బస్తాల బంగారం నింపుకుని వస్తాడు. అవి సమర్పించి మరచెంబు పాలు కొనుక్కొని వెళ్తాడు. ఇలా ఏ చిన్న వస్తువు కొనాలన్నా బస్తాల బస్తాల బంగారం సంతకు తీసుకుని రావడం
ప్రజలకు ఇబ్బందిగా మారిపోయింది. ఇది తెలుసుకుని, ప్రభు, ప్రజలకు ప్రతిసారి ధనము బంగారం మోసుకొని సంతకు వెళ్లటం ఇబ్బందిగా అయిపోయింది. దీనికేదైనా పరిష్కారం చూపాల్సిందిగా రోజూ గొడవ పడుతున్నారు. హటులనా, అయితే ఒక పని చేయండి మంత్రివర్య. చెప్పండి ప్రభు. వెంటనే ఒక నాణాల ముద్రశాలను ప్రారంభించండి. 10 బస్తాల బంగారానికి గాను రాగి నాణెము, 100 బస్తాల బంగారానికి గాను వెండి నాణెము, 1000 బస్తాల బంగారానికి గాను బంగారు నాణ్యాన్ని ముద్రించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురండి అని ఆదేశిస్తాడు. రాజుగారు చెప్పినట్టే బస్తాలు బస్తాలు బంగారంకి గాను అరచేతిలో ఇమిడిపోయే చిన్న చిన్న గుండ్రని నాణేలు ప్రచురణలోనికి వస్తాయి. కొన్ని రోజులకు ఆహారానికి ఇంకా కొరత ఏర్పడి వాటి విలువ ఆకాశానికి చేరుకుంటుంది. చిన్న పండు కొనాలన్నా 100 బంగారు నాణాలు సమర్పించాల్సి వస్తుంది. అప్పుడు ప్రజలందరూ ఆలోచనలో పడతారు. ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని చర్చించుకుంటారు. ఇప్పుడున్న అరాకొర ఆహార ధాన్యాల్ని కొనటానికి మన దగ్గరున్న ధనమంతా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అవును, కానీ ఇలా ఎన్ని రోజులు? ఇది ఇలానే కొనసాగితే భవిష్యత్తులో మనకి తినడానికి ఆహారం దొరకదు, కొనడానికి మన దగ్గర డబ్బు మిగలదు. అప్పుడందరూ రాక్షసులుగా మారి ఒకరినొకరం చంపుకొని తినాల్సి వస్తుంది. అవునవును, రంగయ్య చెప్పింది అక్షరాల సత్యం. రామరాజు గారి పాలనలో ఆంధ్రం కట్టబడుతూ వచ్చిందంటో సంతోషంగా బతికేవాళ్ళం. కాని ఇప్పుడు రమణరాజు గారి ఉచిత హామీలకి లొంగిపోయి అతన్ని మహారాజును చేసి రాజుగారిచ్చింది కూర్చుందింట, మనం మాత్రం ఏ పని చేతకాక బద్దకస్తులుగా మారిపోయాం. అవును, చివరికి మనకు మనమే ఆహార కొరత సృష్టించుకొని రేపటి మన పిల్లల తరాలని చంపుకునే స్థాయికి దిగజారిపోయాం. ఇంక చాలు, రమణరాజుగారి హామీలతో మనం చాలా మోసపోయాం. అంతకన్నా ఎక్కువ నష్టపోయాం కూడా. ఇంకా రమణరాజుగారి రాక్షసరాజ్యం మనకొద్దు. అవును, ఈసారి తదుపరి మహారాజు ఎవరు అనే ప్రస్తావనొచ్చినప్పుడు ఇట్టాంటి ఉచిత హామీలతో మనల్ని ఎందుకు పనికి రాకుండా చేసే స్వార్థపరుడైన ఆ రమణరాజుగారు కాకుండా నిస్వార్థమైన హామీలతో రాజ్యాభివృద్ధి కోరుకుంటూ మన పిల్లల భవిష్యత్తుకి బంగారు బాట వేసే కర్ణరాజుగారినే గెలిపిద్దాం అంటూ రాజ్యంలోని ప్రజలందరూ తమ తప్పు తెలుసుకుని ఈసారి కర్ణరాజుని తమ రాజ్యానికి తదుపరి మహారాజుగా పట్టం కడతారు. కర్ణరాజు నిస్వార్థంగా ప్రజాక్షేమమే ధ్యేయంగా పాలన సాగిస్తాడు. స్వార్థపూరిత ఉచిత హామీలన్నీ రద్దు చేసి ప్రచారంలో చెప్పినట్టే రాజ్యంలో ప్రతి ఒక్కరికి పని కల్పిస్తాడు. ఏ పని చేయకుండా బద్దకస్తులుగా మారిపోయిన ప్రజలు తిరిగి తమ తమ పని చేసుకుంటూ తమ పిల్లల భవిష్యత్తు కోసం కష్టపడుతూ ఆరోగ్యకరమైన ఆనందమైన జీవితాన్ని సంపాదించుకుంటారు. అలా రాక్షస పాలన నుంచి బయటపడిన అంకుల రాజ్యం కొద్ది రోజుల్లోనే కర్ణరాజుగారి అండతో అభివృద్ధి పథంలో దూసుకుపోతూ అన్ని రాజ్యాలకు ఆదర్శంగా నిలుస్తుంది. ఈ కథలోని నీతి ఏంటంటే, ఉచితం ఎప్పటికీ అనుచితమే. అలాంటి ఉచిత హామీలకు లొంగిపోయి పాలించేవాణ్ణి ఎన్నుకుంటే అది రాను రాను రాక్షస రాజ్యానికి దారితీస్తుంది. నీతి కథలో వీడియోస్ అప్డేట్ అందరికంటే ముందే మీరే చూడాలంటే కామెంట్ సెక్షన్లో ఉన్న లింక్ పైన క్లిక్ చేసి మా వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి.